Jai Sri Ram. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏటా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం యాక్షలో బుధవారం పేర్కొన్నారు నాటి ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి కల్పించి హైదరాబాద్ ప్రాంతాన్ని భారతదేశంలో భాగంగా ఉంచేందుకు సర్వోన్నత త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధులకు అమరవీరులకు సముచిత నివాళి అర్పించడానికే ఈ నిర్ణయం యువతలో దేశభక్తి జ్వాల రగిలింది స్వాతంత్రోద్యమ ఘట్టాలను చిరస్థాయిగా నిలిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది అని అమిత్ షా పేర్కొన్నారు నిజంగా ఆ రోజు జరిగినటువంటి విమోచనం ఈ రోజు మనం ప్రశాంతంగా బ్రతకడానికి మూల కారణం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనక లేకపోతే లేదా ఆయన మరి రెండు మూడు నెలల ముందే చనిపోతే మనం ఈ రోజు పాకిస్తాన్ అనే దేశానికి ఈ హైదరాబాద్ ఇవ్వాల్సి వచ్చేది మనం ఇప్పుడు చుట్టూ పాకిస్తాన్ దేశం చుట్టూ ఉండేవాళ్ళం ఇది కనుక పాకిస్తాన్ చేతిలో ఉంటే మన బ్రతుకులు బస్ స్టాండ్ అయిపోయేవి ఇది గనక పాకిస్తాన్ చేతులు ఉంటే దేశం మొత్తం చుట్టూ మన దేశం ఉంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఇక్కడ నుంచి అన్నీ నడిపిస్తుంది అప్పుడు ఇప్పుడు భారతదేశం గుండా పైనుంచే ఇప్పుడు విమానాలన్నీ రావాలి నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది తప్పదు అప్పుడు ఆ ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి ఒకటే మాట చెప్తుంది హైదరాబాద్ పాకిస్తాన్కి చెంది ఉన్నప్పుడు మీ దేశంపై నుంచే విమానాలు రావాలి మీ దేశంపై నుంచే ఇక అన్నీ రావాలి మన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఎలాగో పరిపాలించాయి కాబట్టి నీకు ఇంకా పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్గా రైళ్ళు వేస్తారు భూమార్గం ఉంది కాబట్టి ఇక రైళ్ళు విమానాలు వాడలు అన్నీ వాళ్ళ చేతి కిందకే వస్తాయి అదేమంటారు చూడు మన కంటిలో నలక పడితే ఎలా ఉంటుందో ఆ నలక ఎంత భయంకరంగా ఉంటది ఒక్కొక్కసారి అంతకంటే దారుణంగా ఉంటది హైదరాబాద్ పాకిస్తాన్ చేతికి ఆనాడెళ్తే ఈ రోజు ఒక రజ్యాకారు ఒక సినిమా వస్తుంది దాన్ని కూడా అడ్డుకుంటున్నారు అంటే నిజాలు ఎంత దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో చూడండి మీరు రజ్యాకారు అనేది నిజం కాకపోతే వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారు అది నిజంగా అయితే ప్రజలే తిప్పుకొడతారు వాళ్ళని కానీ జనాలకు తెలుసు అది నిజమని కానీ సినిమా రూపంలో వస్తుంది కాబట్టి ఇంకొకసారి ఎలా ఉంటుందో చూడాలని చూస్తున్నారు తప్ప రజాకారుల అకృత్యాలు ఎవరికి తెలియనివేం కాదు కావాలంటే మీరు చూడండి రజాకారుల గురించి నేను అలాగే నిజాం చరిత్ర అని వాడు చెప్పాను ఒక వీడియో ఆ వీడియో కావాలంటే చూడండి ఎంత దారుణంగా ఉంటుందో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి అలాగే మిగతా వారికి కూడా అలాగే మనలా పాటు పడుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్